వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన పలు చోట్ల వివాదాస్పదమైంది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ ని జిల్లాగా మార్చిన జగన్ వాటి పేర్లు, హెడ్ క్వార్టర్ల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ముందు కనిపిస్తుంది సత్యసాయి జిల్లా. హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటైన ఈ జిల్లాకు హెడ్ క్వార్టర్గా హిందూపురంను ప్రకటించలేదు. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా నిర్ణయించడంపై అప్పట్లోనే బాలకృష్ణ ఆందోళనలు నిర్వహించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన తిరిగి అదే ఇష్యూని టచ్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఆయనతో పాటు మాజీ సీఎం కిరణ్ కొత్త జిల్లాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా రికార్డు సాధించింది. భూభాగం పరంగా విశాలమైన జిల్లాగా దేశంలోనే మొదటి స్థానంలో ఉండేది. 12,805 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 63 మండలాలతో జిల్లా ఏర్పాటైంది. ఈ జిల్లా నుంచి నీలం సంజీవరెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు సీఎంగా, తర్వాత భారత రాష్ట్రపతిగా సేవలందించారు. కర్ణాటకలోని బళ్ళారి జిల్లా నుంచి ఈ జిల్లాని విడగొట్టి అనంతపురం జిల్లాగా అప్పట్లో మార్చారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చిన గత ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాలను విడగొట్టారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాగా విభజించారు. అప్పట్లో జిల్లాల విభజన గురించి ఎవరూ పెద్దగా మాట్లాడకపోయినా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం సత్యసాయి జిల్లాని అలాగే ఉంచి జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని ఏర్పాటు చేయాలని భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉమ్మడి జిల్లాను విభజించే తీరు కూడా సరిగా లేదంటూ ఆరోపణలు గుప్పించారు. సత్యసాయి జిల్లాలో కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం, పెనుగొండ, రాప్తాడులోని 3 మండలాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఒక పార్లమెంటు సెగ్మెంట్ను ఒక జిల్లాగా కొనసాగిస్తామని అప్పట్లో జగన్ ప్రకటించారు. అలా కాకుండా సత్యసాయి జిల్లాని మాత్రం హిందూపురం పార్లమెంటులోని 3 మండలాలను అనంతపురం జిల్లాలోకి కలిపారు. రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు, రాప్తాడు మండలం, అనంతపురం రూరల్ మండలాలను అనంతపురం జిల్లాలో ఉండే విధంగా జిల్లాను విభజించారు. దీంతో రాప్తాడు నియోజకవర్గం 2 జిల్లాల్లోనూ భాగమైంది. టీడీపీ అధికారంలోకి రావడంతో మరోసారి జిల్లాల విభజన, జిల్లాల పేర్ల మార్పు అంశంపై తెరపైకి వచ్చింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అన్నా క్యాంటీన్ల ఓపెనింగ్ కోసం హిందూపురంలో పర్యటించిన బాలయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జిల్లా విభజనపై సీఎంతో మాట్లాడానని, సత్యసాయి జిల్లాలో హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని బాలయ్య అన్నారు. ఈ ప్రతిపాదనను సీఎం ముందుంచినట్లు బాలకృష్ణ చెప్పడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే బాలయ్య ఈ విషయంపై ఆందోళన చేపట్టారు. భారీగా రాస్తారోకో ఆందోళనలు, బైక్ ర్యాలీ నిర్వహించారు. అప్పట్లో వైసీపీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడంతో హిందూపురాన్ని హెడ్ క్వార్టర్గా చేసే ప్రతిపాదన సీఎం వద్ద ఉంచినట్టు బాలకృష్ణ చెప్పడంతో ఆ అంశం సంచలనంగా మారిందని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనంతపురం పర్యటనలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జిల్లాల విభజనను అస్తవ్యస్తంగా మార్చేసిందని, శాస్త్రీయంగా జిల్లాల విభజన జరగలేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తాను సీఎంగా ఉండి ఉంటే ఖచ్చితంగా పాత జిల్లాలనే కొనసాగించేవాడినని వ్యాఖ్యానించారు. దీంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చి జిల్లాలో పాటు పొలిటికల్గాను ప్రజల మధ్య చర్చకు దారితీసేలా చేసింది. ఈ ఇద్దరు కీలక నేతలు తేనెతుట్టెను కదిపారనేది రాజకీయ విశ్లేషకుల మాట.
రెండేళ్లుగా సైలెంట్గా ఉన్న జిల్లాల విభజన అంశం ప్రస్తుతం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఒకరేమో మాజీ సీఎం, ఒకరేమో టీడీపీలో కీలక నేత కావడంతో ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. హేమాహేమీలైన ఇద్దరు నేతల్లో ఎవరి వ్యాఖ్యలు నిజం కానున్నాయోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.